మరోనేరు రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ గారు శ్రీ గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశముల మేరకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే శాఖ అదనపు డీజీపీ శ్రీ కుమార్ విశ్వజిత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో గుంతకల్ రైల్వే పోలీస్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి కె చౌడేశ్వర్ గారి స్వీయ పర్యవేక్షణలో గుంతకల్ రైల్వే పోలీస్ నందు గంజాయి అక్రమ రవాణా గురించి గత కొన్ని రోజుల నుంచి గట్టి నిఘా ఉంచడం అనేది దానిలో భాగంగా గత రాత్రి అనగా 24వ తారీఖు మరియు 25వ తారీఖు అర్ధరాత్రి గుంతకల్ రైల్వే ఎస్పీ గారు చౌడేశ్వరి మేడం గారికి రాబడినటువంటి సమాచారం మేరకు రైల్వే స్పెషల్ బ్రాంచ్ ద్వారా ఒంగోలు రైల్వే స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేయగా ట్రైన్ నెంబర్ 172210 శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి బెంగళూరు వెళ్లేటువంటి రైల్లో చివరి జనరల్ కంపార్ట్మెంట్ నందు గంజా అక్రమ రవాణా చేయబడుతున్న సమాచారం మేరకు కనుగొనబడినటువంటి విషయాల మేరకు ఒక ముగ్గురు వ్యక్తులు వారి స్వాధీనంలో ఉన్న 4 బ్యాగులు అందులో ఉన్న 10 ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కేజీలు బరువు కలిగినటువంటి గంజాయిని గుర్తించడం జరిగింది. సదరు గంజాయిని కావలి రైల్వే ఎస్ఐ గారు అరుణ్ కుమార్ గారు మరియు వారి సిబ్బంది ఒంగోలు నుంచి నెల్లూరు వరకు జాగ్రత్తగా తీసుకొని వచ్చి నెల్లూరు ఐఆర్పీ అయినటువంటి నాకు అప్పగించడం జరిగింది. నా యొక్క విచారణలో చట్టం యొక్క డ్యూ ప్రొసీజర్ మేరకు గెస్టెడ్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో వారి ముందు మధ్యవర్తుల సమక్షంలో ఈ ముగ్గురు ముద్దాయిలైనటువంటి వారిని మేము విచారణ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిలు కర్ణాటక బెంగళూరుకు సంబంధించిన వారు, వారి యొక్క సొంత జిల్లా కర్నూలు ఆంధ్రప్రదేశ్. గతంలో మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి కొన్నిసార్లు చింతపల్లి, నర్సీపట్నం, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్కు వెళ్ళి గంజాయిని తీసుకువచ్చి అమ్మటం చేస్తున్న సందర్భంలో బెంగళూరులో కూడా పట్టుబడి ఎన్డీపీఎస్ కేసు నందు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇలా అక్రమ మార్గం ధ్యేయంగా గంజాయిని అక్రమ రవాణా చేస్తే అధిక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తన గ్రామస్తులను కూడా దీంట్లో భాగంగా చేర్చుకొని మరలా ఒకసారి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఒరిస్సాకు వెళ్ళి ఈ గంజాయిని తీసుకొచ్చే క్రమంలో అతను పట్టుబట్టడం జరిగింది. మొత్తం 10 ప్యాకెట్లు 2 కేజీలు చొప్పున 20 కేజీలు మొత్తం కూడా కమర్షియల్ అనగా వ్యాపారాన్ని ఉద్దేశించి గంజాయిని అక్రమ రవాణా చేయడం కోసం గాను తీసుకువెళ్తున్నారని చెప్పి దర్యాప్తులు బయటపడ్డారు. ఇది ముఖ్యంగా బెంగళూరు నగరానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి వారికి సప్లై చేసేందుకు వీరు రవాణాదారులుగా మాత్రమే వీరు ఉపయోగపడుతున్నారు. అందువల్ల గుంతకల్ రైల్వే పోలీస్ జిల్లాలో ప్రతిరోజు రాత్రి నిఘా